అసలు హుందాగా కామ ఉండాలి కానీ ఏదేదో ఒక నిందలేసేసి నాకు భంగం కలిగింది రకరకాలు మాట్లాడు నిజంగా అది చేసింది జీవితంలో మళ్ళీ చెప్తున్నా మేమిద్దరం ఎప్పుడూ కూడా ఆయన రుణం తీర్చుకోలేదు ఆ భగవంతుడు కూడా క్షమించాడు అది జగన్మోహన్ రెడ్డిని మేము కానీ మోసం చేస్తే నాకు కాదు ఆ శాపం నా బిడ్డలకు కూడా తగులుతుంది నా తరతరాలకు తగులుతుంది ఆ మచ్చ ఎందుకంటే ఆయన చేసిన మాకు చేసిన ఇది ఎందుకంటే మమ్మల్ని ఎప్పుడు ఏమనేది కాదు అతను మా మీద ఎంతోమంది సార్లు ఎన్నోసార్లు చాలా పెద్ద పెద్దోళ్ళు పోయి మా మీద ఎన్ని రకాల కంప్లైంట్లు వేసినా ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా ఎన్నెన్ని జరిగినా కూడా ఏ రోజు మమ్మల్ని పల్లెత్తి మాటనలేదు ఆయన అంత ఇదిగా చూసిన జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము తిరగబట్టడం కానీ ఆలోచన తీసుకోవటం కూడా ఎవరు చేసినా నిజంగా మా బిడ్డలు కూడా అది తగులుతుంది అది అట్లాంటి ఇది ఆయన మాకు చేసిన మాకిచ్చిన స్థాయి మాకు గౌరవం వాస్తవానికి ఈ 12 సంవత్సరాలు ఎన్నోసార్లు గొడవలు పెట్టుకున్నాం ఎన్నోసార్లు దూరంగా ఉన్నాం ఎన్నోసార్లు కలిసాం రాజకీయ కోణంలో ఎన్నో కుట్రలు కోణాలు ఎత్తులు పై ఎత్తులు ఆయన మా మీద వేసుంటాడు నేను ఆయన మీద వేసుంటాం ఇన్ని జరుగుతూ వచ్చినాయి కానీ గత 9 నెలలుగా అయితే అతనికే నాకు అయితే వాస్తవంగా చెప్పాలంటే ఇది మా బిడ్డలకు కూడా ఆ శాపం తగులుతుంది అబ్బా ఇష్టం లేకపోతే నిజంగా బాధపడితే వెళ్ళిపోతాం రాజకీయాల నుంచి రాజకీయాలు గమ్ము వెళ్ళిపోతాం కానీ ఆయన చేసిన మనకి నాకు తెలుసు ఎందుకంటే ఆ పెయిన్ మీద ఎన్ని బాధలు పడినా అతను మమ్మల్ని ఎంత కాపాడాడు కంటికి రెప్పలు అనేది నాకు తెలుసు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశామో టికెట్ల విషయంలో 2014 ముందు ఈ జిల్లాలో నాకు తెలుసు ఎంతమంది మాకు టికెట్లు ఇవ్వకూడదు అనుకున్నారో మేము గెలవమని మాకు తెలుసు ఇన్ని పక్కన పెట్టి మాకు టికెట్లు ఇచ్చిన వ్యక్తి ఆయన మమ్మల్ని ఎమ్మెల్యేలు చేసి మాకు స్థానం కల్పించి గౌరవాన్ని ఇచ్చిన వ్యక్తి ఆయన కాబట్టి దయచేసి మానుకో ఇట్లాంటి నీకు వెళ్ళాలనుకున్నావు వెళ్ళిపోయావు ఎస్ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు వద్దనుకున్నావు చంద్రబాబు గారి పార్టీలో చేరాలనుకున్నావు సరే నీ నమ్మకాలు ఏంటో మాకు తెలియదు వెళ్ళాలనుకున్నావు అక్కడ నువ్వు కంఫర్టబుల్ అనుకున్నావు అక్కడ నీకు ఎక్కువ గౌరవం లభిస్తుంది అనుకున్నావు నేను ఇప్పుడు కూడా చెప్తున్నా క్లారిటీగా రాస్కో రైట్ ఇట్ డౌన్ ఇది కాదు అని నువ్వు చెప్పమను నీకు జనవరి 27 తేదీ కూడా నీ టికెట్ కన్ఫర్మేషన్ లేదు నీకు క్లియరెన్స్ వచ్చిన నెక్స్ట్ రోజే నువ్వు ప్రెస్ పెట్టు మాట ప్రతిదీ కూడా మాకు తెలుసు తెలియదని మాత్రం అనుకో మాక నువ్వు ఎవరితో మాట్లాడావు ఎక్కడ మాట్లాడావు ఏం మాట్లాడావు నీకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతమంది అడ్డేశారు లేకపోతే అందరూ ఇంక్లూడింగ్ అబ్బా ఏబిఎన్ కానీ ఆల్ ఛానల్స్ తీసుకురా మనం ఇద్దరం కూర్చుందాం ఫైనల్ ఫుల్ స్టాప్ ఊరికి ఎందుకు ఒక సింపతి ఇవన్నీ ఆయన ఎవరో డైరెక్షన్లో ఇంకో నువ్వు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు నిందలు ఎందుకు నేను ఇద్దరం పోదాం సవాల్ స్వీకరించేదానికి సిద్ధమైతే ఏంది ఆయన నేను స్పీకర్ ఫార్మాట్లో రమ్మనండి ఆయన్ని నన్ను ఇద్దరం వెళ్ళిపోదాం ఎల్లుండే రేపు పొద్దునైనా ఓకే ఎల్లుండేనా ఓకే ఇద్దరం పోదాం ఆయన ఇవ్వమను నేను ఇస్తా నేను నిరూపించలేదనుకో నా స్పీకర్ ఫార్మాట్ మండేకి అక్సెప్టెడ్ రాసిచ్చేస్తా ఇంతమంది ముందు అనిల్ అనేవాడు ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉంది మాటిస్తే కతక్కన ఉంటాడని అదేం ఇబ్బందులైనా తను సిద్ధమైతే రమ్మను అతనా నేనా ఎమ్మెల్యే సవాల్ స్వీకరిస్తాడు రమ్మను ఏముద్దబ్బా ఆయన ట్యాప్ అంటున్నాడు నేను ట్యాప్ కాదంటున్నా రేపు పొద్దునైనా పర్వాలా ఎల్లుండి పొద్దునైనా పర్వాలా ఆలోచన చేసుకోమను నేరుగా స్పీకర్ దగ్గరికి వెళ్దాం స్పీకర్ ఫార్మాట్లోనే తన రెసిగ్నేషన్ లెటర్ ఇవ్వనండి స్పీకర్కి నా రెసిగ్నేషన్ లెటర్ కూడా ఇచ్చేస్తాను స్పీకర్ గారికి నేను నిరూపించలేకపోతే అది కూడా చెప్తున్నా ఇచ్చిన 24 అవర్స్ కూడా టైం ఉంది నాకు ఉత్తుగా ట్యాప్ 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 నేను అడిగిపోతా ఎందుకు ప్రభుత్వం కూసాలు కదులుతాయా షేక్ అవుద్దా ఇక్కడ నుంచి మూడు నాలుగు రోజుల అందుకే కామ్గా ఉన్నా నేనేం మాట్లాడలా చాలా మంది కూడా నన్ను అడిగారు అందరూ మాట్లాడుతున్నారు అనిల్ ఎందుకు మౌనంగా ఉన్నాడు అనిల్ ఎందుకు మౌనంగా ఉన్నా నా దగ్గర కూడా చాలా మంది వచ్చారు 2 రోజుల నుంచి ఏమన్నా మాట్లాడలేదు ఇంత ఇంత నిందలేశాడు
పక్కన ఎమ్మెల్యే ఏం మాట్లాడట్లేదు అని చాలా మంది అడిగారు. చూద్దాం ఏమేమి జరుగుతుంది అన్న. ఈరోజు ఇక్కడ నుంచి ప్రెస్ ముందు నుంచి డైరెక్ట్ సవాల్, డైరెక్ట్ ఎన్ని వద్దబ్బా, నువ్వు అమిత్ షా దగ్గరకు వద్దు, ఆడకొద్దు, ఏడకొద్దు, షేక్లు వద్దు, ఏం వద్దు, నువ్వు తీసుకున్నా పర్వాలే, నీ తరపు నుంచి నువ్వు ఏ పార్టీలో చేరాలనుకుంటున్నావో ఆ అధినాయకుడు తీసుకున్నా పర్వాలా ఈ సవాల్. నీ తోటి శాసనసభ్యుడిగా ఇద్దరం కలిసి ప్రయాణం చేశాం, ఇద్దరం జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రెండుసార్లు శాసనసభ్యుడు అయ్యాం. ముందుకు పోదాం, రాజకీయాలు ఉంటాయి పోతాయి, గెలుపోటములు భగవంతుడు రాస్తాడు. నీ రాజీనామా కాగితాన్ని రాజీనామా ఫార్మేట్లో స్పీకర్ ఫార్మేట్లో నువ్వు తీసుకోరా, రేపైనా ఎల్లుండైనా పోదాం, నా స్పీకర్ ఫార్మేట్లో నేను తీసుకొస్తా, ఇద్దరం పోదాం స్పీకర్కి ఇద్దాం. అది ట్యాప్ కాదు, నాలుగు సెకండ్లు వినిపించావు, నేనేం తప్పు మాట్లాడలేదు, ఇదిగో 51 సెకండ్లు పలాన్ సోయన్ సోయ మాట్లాడాను అని తెలిసిపోద్ది కదా. ఎందుకు 16 సెకండ్లకే ఊరిన గొంతు గొంతు వినిపించి వదిలితే ఎంతగా టైటిల్ చూపించేటబ్బా, శుభం కడదా చూపి, కరెక్ట్ కాదు ఇది. చెప్పా తీసుకుంటున్నా, తిరిగి ఇచ్చేస్తా. 9 నెలలుగా అబ్బా తీసుకున్నా, దేవుడు ఇంత తొందరగా ఇచ్చేస్తాడు అనుకోలే, అన్నీ చూస్తుంటాడు, అన్ని లెక్కలు ఎడుతుంటాడు, తప్పప్పులు ఒకడు పైన టైం వచ్చినప్పుడు కొట్టేస్తాడు, ఎవరు గొప్ప కాదు ఎవరు గొప్ప. మళ్ళీ చెప్తున్నా, మేము 7, జగన్మోహన్ రెడ్డి పక్కన 1-2 కలిస్తేనే 70,000, లేకపోతే సింగిల్ డిజిట్ ఓటు కాలు మేము 5,000, 4,000, 6,000, 7,000, 8,000 అంతే, 10,000 కూడా రావు. ఆయన పక్కనుంటేనే 70, 80, 90 ఏదైనా, ఆ బొమ్మ పక్కన లేదనుకో సింగిల్ డిజిట్ అబ్బా. కాబట్టి ఏదో ఇది అయిపోయినట్టు, ఏదో ఇది జరిగిపోయినట్టు, నా ఫోన్ ట్యాప్ చేశారు, నా మనోభావం దెబ్బతినని మాట్లాడిన నువ్వు. నేను ఒకటే అడుగుతున్నా శ్రీధర్ అన్న, ఆ 51 సెకండ్లో నువ్వు ఏం మాట్లాడావో చూసి చూసా. నేను దర్గా మసీదు కోసం మాట్లాడా, ఇంకో దీనికోసం మాట్లాడా, అభివృద్ధి కోసం మాట్లాడా, కార్యకర్తల కోసం మాట్లాడా అని చెప్తున్నావు కదా, అదే వింటాడు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఆ 51 సెకండ్ వింటారు, ఆ 51 సెకండ్ విని తర్వాత నీకు ధైర్యం ఉంటే రిలీజ్ చేయి. ఈ రాష్ట్ర ప్రజలు, ఈ మీడియా, అది ట్యాపింగా, నీ మనోభావం ఏంటి ఈ రాష్ట్ర ప్రజలకి ఫస్ట్ తెలుస్తుంది. 16 సెకండ్లు రిలీజ్ చేయడం కాదు, నువ్వు చూపించిన దాంట్లోనే 51 సెకండ్ ఉంది, అది 51 అనేది నువ్వు చూపించావే ఫోటో పెట్టి ఇంటెలిజెన్స్ వాళ్ళు నాకు పంపించారు, దాంట్లో 51 సెకండ్స్ ఉంది, ఇంకా ఎక్కువ ఉందో తక్కువ ఉందో నాకు తెలియదు. సరే 51 సెకండ్స్ పంపించారు కదా.